హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 5 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఇకపైన క్లాన్స్ అయితే లేవు, ఓన్లీ కలర్స్ మాత్రమే, అవేంటో కూడా తెలుసుకుందాం. ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో కూడా యష్మి అయితే 40% ఓటింగ్తో అయితే టాప్ 1 ప్లేస్లో ఉంది. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి యష్మికి ఇంత ఓటింగ్ అయితే ఎప్పుడు పోలవలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక సెకండ్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నాడు, గౌతమ్కి 20% ఓటింగ్ వరకు పోలవుతూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే టేస్టీ తేజ ఉన్నాడు. లాస్ట్ వీక్ టేస్టీ తేజ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి తనకి ఈ వీక్ మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే హరితేజ ఉంది, హరితేజ 11% ఓటింగ్తో అయితే ఉంది, తను కూడా కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఇక నైని పావని అయితే 8% ఓటింగ్తో ఎలిమినేషన్ జోన్లో ఉంది. సో ఈ ఓటింగ్ పోల్స్ ప్రకారం చూసుకుంటే నైని పావని ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఈ వీక్ కూడా తనకి ఏమైనా లక్ కలిసి వస్తుందేమో చూడాలి. ఈ వీక్ టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్న రెండు క్లాన్స్ని కలిపేసి 4 టీమ్స్కి అయితే డివైడ్ చేశారు. అవి రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ టీమ్స్. రెడ్ టీంలో యష్మి, ప్రేరణ, గౌతమ్, ఎల్లో టీంలో పృథ్వీ, రోహిణి, నైని పావని, గ్రీన్ టీంలో విష్ణు, నబీల్, తేజ. ఇక బ్లూ టీంలో అయితే హరితేజ, నిఖిల్, అవినాష్, గంగవ ఉన్న కారణంగా ఈ టీంలో 4 ఉన్నారు. ఈ 4 టీమ్స్లో మీ సపోర్ట్ ఎవరికన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.